Rajasekhara reddy garu. Ayana garu extempo statement gaakunda, extempo statement ani speech ichukunta pothe, we will walk out and MP garu chestamani cheptanu. Right? Revenue minister garu, revenue minister garu. ముఖ్యమంత్రి గారు ఆఖరిలో చేసిన సూచన రేపున్న బంధుకాల విషయం అధ్యక్ష, అన్నిటికంటే ముఖ్యంగా అక్కడ ఉన్న సమస్య మిగిలిన ఏదో కొంత మేలు చేస్తామని చెప్తున్నారు. మొత్తం దక్షిణ భారతదేశంలోనే అది డెజర్ట్ ప్రోగ్రామ్ గా డిక్లేర్ చేయబడ్డ జిల్లా, డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గా కేంద్ర ప్రభుత్వం పివి నరసింహరావు గారి ఆధ్వర్యంలో డిక్లేర్ చేసిన జిల్లా. ఆ జిల్లా కోసం ఎంత ఎక్కువ చేసినా మంచిదే, వీఆల్ నేను దీన్ని కాదంటాం. కానీ ఇప్పుడు ఇమీడియట్గా అక్కడ ఉన్న అవసరాలు ఏమిటి? ఆ ఒక్క జిల్లాలో గడిచిన సంవత్సరంలో 74 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారికి సంబంధించి ఎక్స్గ్రేషన్ ఇవ్వమంటున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వనంటున్నారు ముఖ్యమంత్రి గారు. కనీసం ఈ ఒక్క సంవత్సరమైనా కరెంటు దాడులను ఆపమని, కరెంటు బకాయిలను ఆపమంటున్నాం, ఎట్టి పరిస్థితుల్లో చేయమంటున్నాం. అధ్యక్ష, ఆ జిల్లాకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ రైతులకు కనీసం 2500 రూపాయలు ఎకరానికి ఇవ్వమంటే, మీరు 1250 రూపాయలు హెక్టర్కి ఇస్తామంటున్నారు. అంటే 500 రూపాయలు ఎకరానికి. అది నిజంగా ముఖ్యమంత్రి గారు గడిచిన ఇన్ని సంవత్సరాలుగా వరుసగా అన్యాయానికి గురవుతున్న పరిస్థితుల్లో 500 రూపాయలు ఎకరా ఏ మేరకు కావాల్సింది? ఆర్ యూ సాటిస్ఫైడ్? అక్కడ ఉన్న పరిస్థితుల్లో అక్కడ స్థానిక పార్టీలు కానీ, కమ్యూనిస్ట్ పార్టీ కానీ, సిపిఎం కానీ, కాంగ్రెస్ పార్టీలు కానీ సాటిస్ఫై అయ్యే పరిస్థితులు లేవు అని మటుకు సవినయంగా మనవి చేస్తూ, కాబట్టి బంద్ రాస్తారోకు 40 గంటల రాస్తారోకు యథాతథంగానే అనుకున్న మేరకు కొనసాగుతుంది అనే విషయాన్ని సవినయంగా మనవి చేస్తూ, అధ్యక్ష గవర్నర్ ప్రసంగాన్ని గురించి మాట్లాడారు. అధ్యక్ష, గవర్నర్ ప్రసంగం ఈ నెల 15వ తారీఖున ఈ రాష్ట్ర గవర్నర్ రంగరాజన్ గారు శాసనసభ ముందు ఉంచారు. పాపం ఆయన బాగా విషయ పరిజ్ఞానం ఉన్నవాడు, ఒక రినౌండ్ ఎకానమిస్ట్. ఆయనచే ఎటువంటి ప్రసంగాన్ని చదివించడంలో ఆయన కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్గా ఆయన చేయవలసిన బాధ్యత నిర్వర్తించాడే తప్ప ఆయన మనస్సు చాలా బాధపడి ఉంటుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. నాతో చెప్పాడా లేదా అని చెప్పి అంటున్నారా? నాతో చెప్పాల్సిన పని లేదండి. ఆయన ముఖం ఆ రోజు చూసింటేనే ఖచ్చితంగా అర్థమైంటుంది. చూడలేదా మీరు? కరెంటు పోయినప్పుడు ఆయన బాధ ఎంత భయంకరంగా ఉంది అనే విషయాన్ని గమనించలా మీరు? గమనించలేదండి.